హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బీర పొట్టు ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అలాగే చాలా చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. బీర పొట్టు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, బీర పొట్టు మనం బీరకాయ కూర చేసుకున్నప్పుడు పైన పొట్టు ఉంటుంది కదండి, అది కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలోకి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, ఒకేసారి వేయకూడదు. అలాగే మిక్సీ పట్టేటప్పుడు కూడా ఒకసారి తిప్పి మళ్ళీ ఆఫ్ చేసి చేతితో ఇలా కలుపుకొని మళ్ళీ మళ్ళీ ఆన్ చేసుకొని అలా మిక్సీ పట్టుకుంటే మీకు పొట్టులాగా ఇలా వస్తుంది, లేకపోతే పేస్ట్లా అయిపోతుంది. ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా పొట్టు రెడీ చేసుకోవాలండి. ఈ విధంగానే ఒకేసారి మిక్సీని అలా తిప్పకూడదండి, ఒకసారి తిప్పి కలుపుకొని చేతితో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే రెడీ అవుతుంది. ఇంతేనండి, బీరపొట్టు రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడైంది కదండి, ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు కోసం వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగాక ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలండి. దీనికి కారం ఎండుమిరపకాయల నుంచే వస్తుంది. ఇవి కూడా ఇలా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు ఇందులో బీరపొట్టు వేసుకుందాం. బీరపొట్టుని ఇలా నీళ్లు పిండి వేసుకోవాలి. ఈ విధంగా పొట్టు అంతా నీళ్ళు ఇలా పిండేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సగం వరకు ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి, కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. అలాగే బాలింతరాలకి పెడతాకి బాగుంటుంది చక్కగా. మా సైడ్ ఖచ్చితంగా ఇది బాలింతరాలకి పెడతారు. ఇలా ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో ఉన్న పీచు మీకు వేగే కొద్ది పీచు అనేది పైకి వస్తుందండి, తీసేసుకోవచ్చు. ఇలా పీచు తీసేసుకోవచ్చండి. ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, సింపుల్గా బీరపొట్టు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అలాగే ఈ బీరపొట్టుతో పచ్చడి కూడా చేయొచ్చండి, ఆ పచ్చడి కూడా నేను చూపిస్తాను. ఇంతేనండి, చూసారు కదా, నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.